బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఎస్ అదుపులో బీఆర్ఎస్ నేత అరవింద్ ఉన్నారు. ప్రముఖ నేత పేరుతో దాదాపుగా 4 కోట్లు వసూలు చేశారు అరవింద్. మిడ్ డే మీల్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారు. బెంగళూరుకి చెందిన కంపెనీని అరవింద్ మోసం చేశారు. ఇక ఫోర్జరీ సంతకాలతో పాటు నకిలీ చీవోను కూడా అరవింద్ తయారు చేసి మోసం చేయడం జరిగింది. చూస్తున్నాం. సిపిఎస్ అదుపులో బీఆర్ఎస్ నేత అరవింద్ ఉన్నారు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ జీవోను తయారు చేసి బెంగళూరుకు చెందిన కంపెనీని మోసం చేశారు అరవింద్. మిడ్ డే మీల్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ ఘనానా మోసానికి పాల్పడ్డారు. దాదాపుగా ప్రముఖ నేత పేరుతో 4 కోట్ల రూపాయలను అరవింద్ వసూలు చేశారు. తెలిపే మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, టీఆర్ఎస్ నేత ఉన్నటువంటి అరవింద్ ఏదైతే ఫుడ్ కాంట్రాక్ట్ కి సంబంధించి కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ కూడా పలువురు బడా నేతల పేర్లు చెప్పుకుంటూ కూడా చాలా మంది దగ్గర వసూలు చేసినట్టు తెలుస్తుంది. సుమారుగా 5 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బెంగళూరుకు చెందినటువంటి పలువురు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కూడా అమౌంట్ అంతా సేకరించినట్టుగా తెలుస్తుంది. సేకరించినటువంటి అమౌంట్ తో పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. బెంగళూరుకు సంబంధించినటువంటి కంపెనీ మోసం చేసినట్టుగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపుగా కూడా హైదరాబాద్ టీపీఎస్ పరిధిలోనే బీఆర్ఎస్ నేత అరవింద్ అలిచెట్టి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంతో బాధగా ప్రధానంగా బీఆర్ఎస్ ముఖ్య నేత పేరు వాడుకుంటూ 5 కోట్లు వసూలు చేశారు అన్నటువంటి ఆరోపణలు కూడా వేసుకున్నాయి. దీనికి సంబంధించినటువంటి కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఫుడ్ కాంట్రాక్ట్ కి సంబంధించి ఏదైతే మిడ్ డే మీల్స్ కి సంబంధించి స్కూల్ కాలేజీలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాల స్కూల్స్ కి కావచ్చు, మిడ్ డే మీల్స్ కి సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ సరఫరాకి సంబంధించిన నేపథ్యంలో 5 కోట్ల రూపాయలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక బడా నేతను పేరును వాడుకుంటూ కూడా ఈ వసూలకు పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు తదుపరి ఎంక్వైరీ చేయబోతా ఉన్నారు. బెంగళూరుకు సంబంధించిన కంపెనీ ఫిర్యాదు మేరకే కేసు నమోదైనట్టుగా చేసుకుని తదుపరి దర్యాప్తు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.